మా శ్రీ సత్యదేవనర్ శ్రీ, నా పేరు పుల్లాపల్లి సత్యనారాయణ. అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో ఏదో కూర్పును ఒక కూర్పును ఏర్పాటు చేయాలని చెప్పేసి చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా నూతనంగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలి ప్రేక్షకులందరికీ కూడా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇందులో శ్రీ అది హ్యాపీ న్యూ ఇయర్ పలుకుతూ స్టే పాజిటివ్, థింక్ పాజిటివ్, స్టే పాజిటివ్ అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం. అంటే ఏదైనా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తలుచుకున్నప్పుడు దాన్ని పట్టుదలతో చేయాలని చెప్పేసి చేసినప్పుడు అది తప్పనిసరిగా కూడా నెరవేరుతుంది. అందుగురించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కూర్పుకి అనేక రకాలైన మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 28,000 మొక్కలు పెట్టడం జరిగింది. దీన్ని 4 రోజుల పాటు 20 మంది కూలీలు కష్టపడి శ్రమించి చేశారు. దీంట్లో ఆల్తనంతర గోల్డ్, ఆల్తనంతర గ్రీను, ఎరాతియం, అమరంతస్ మినీ, కోప్రస్ గోల్డ్, కొలియాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి నమస్కారం అండి. నా పేరు పల్ల వెంకటేష్. మాది పల్ల వెంకన్న నర్సరీ అండి. ప్రతి ఒకేషన్కి నూతనంగా మనకి ఏర్పాటు చేసిన ఈ కూర్పులో ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇలాగా మొక్కలతో ఒక్క పువ్వు కూడా వాడకుండా ఈ కూర్పుని ఏర్పాటు చేసామండి. ఇందులో వెల్కమ్ 2024 అని పెట్టి శ్రీరాముని యొక్క బాణం రామ్ అని పెట్టి పెట్టామండి. ఎందుకంటే ఈ 2024 అనేది మన ఈ ఎప్పుడైతే మనకి యూనివర్స్ ఉన్నంతకాలం ఈ సంవత్సరాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన అయోధ్యలో శ్రీరాముని మందిరం ఇలాగ ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ట, గుడి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి చాలా మంచి పరిణామంగా గుర్తించి మా మొక్కల ద్వారా కూడా చిన్న సందేశం అందరికీ కూడా శ్రీరాముని యొక్క గొప్పదనం, అలాగే మన దేశం ఎంత మంచి సంవత్సరం కింద గుర్తించారని చెప్పేసి మేము ఆనందిస్తూ ఈ విధంగా ఈ కూర్పు ద్వారాగా 2024 ఆహ్వానం పెరుగుతూ పెట్టామండి. ఇందులో ఆల్టర్నేటర్ రెడ్, ఆల్టర్నేటర్ ఎల్లో, ఆల్టర్నేటర్ గ్రీన్ అండి. తర్వాత క్యాజరినా గ్లూకా వెరైటీస్ని యూజ్ చేసామండి. ఇందులో సుమారు 22 మంది కూలీలతో 5 రోజుల పాటు శ్రమించి ఈ కూర్పుని ఇలా తీర్చిదిద్దడం జరిగిందండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన శ్రీరాముడి యొక్క గుడి 2024 ఇలాగ విగ్రహ ప్రతిష్ట, గుడి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన మేము భావిస్తూ ఈ సంవత్సరాన్ని ఇలాగ మంచి అందరికీ జరగాలని కోరుకుంటూ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి.
ముందుగా ప్రేక్షకుల మహాశైలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఎన్నో సంవత్సరాల కళ సుదీర్ఘ కాల దశాబ్ద కాల కళ నెరవేరుతుంది. మన జనవరి 24వ తారీఖున మన ప్రధానమంత్రి మోడీ గారిచే అంగరంగ వైభవంగా మన అయోధ్య రామ నిర్మాణం పూర్తవి మనం ఓపెనింగ్ చేసుకోబోతున్నాం సార్. అంతం కూడా దాని నిమిత్తం మన సత్యదేవన శ్రీ అడిపులంక పుల్ల ఆంజనేయులు గారు వారి కుమార్ సార్ ఈ అయోధ్య రామ మందిర కూర్పుని మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో సుమారు మనకి ఒక 50,000 నుంచి 60,000 దాకా మొక్కలు వాడాం సార్. ఒక 15 రకాల దురంత, ఇఫోర్బియా, శృంగేరి, ఇఫోర్బియా మిల్లి, ఇఫోర్బియా సిటిఫోరా, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన మొక్కలు కూడా యూజ్ చేయడం జరిగిందండి. దీని ద్వారా ఏంటంటే సమాజానికి మనం చాటి చెప్పేది ఏంటంటే మనం ఏ కార్యక్రమాన మొదలెట్టేటప్పుడు ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ పూలు వాడడం చాలా సర్వసాధారణం అయిపోయింది. దీన్ని అరికట్టే విధంగా మనం ఏ కార్యక్రమం మొదలెట్టినా పూలతోని మొక్కలతోని మొదలెట్టాలని ఒక మెసేజ్ ఇస్తుంటేనే తర్వాత ఈ ఓపెనింగ్ తర్వాత మనకి ఈ సంవత్సరం అంతా కూడా నిండుగా శ్రీరామ రక్ష మన యావత్ భారతదేశానికి ఉంటుందని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ సత్యదేవనర్ శ్రీ కుళ్ళ ఆంజనేయులు. ఎంతమంది కుళ్ళు ఈ కూర్పు దాదాపు మనకి ఒక